సామాన్యుడి వాహనం ఏదన్నా ఉందంటే రైలు. ఎందుకయ్యా అంటే బస్సులలో విపరీతమైన ఛార్జీలు పెరిగిపోతూ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడల్లా పెంచేస్తూ ఉంటుంటారు. రైళ్లలో మాత్రం చాలా తక్కువ పెంచుతారు. ఎందుకయ్యా అంటే మిగతా ఎక్స్ప్రెస్లు అట్లాంటి వాటన్నిటికి పెంచుతూ ఉంటారు, కానీ సూపర్ ఫాస్ట్లకి, పాసింజర్లకి తక్కువగానే మెయింటైన్ చేస్తారు. ఎందుకు అంటే కోట్లాది మంది ప్రయాణించేది పాసింజర్లలోనే, సామాన్య పేద ప్రజలకి అది మాత్రమే వెసులుబాటు. కానీ ఇప్పుడు ఈ పాసింజర్లను క్రమంగా తగ్గించి కమర్షియలైజ్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా సామాన్యుడికి దూరం అవుతున్నది రైల్వే శాఖ అనే కంటే కూడా సామాన్యుడికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, లేకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు పిండుతున్నారు. పాసింజర్లు క్రమంగా తగ్గించుకొస్తున్నారు. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం రోడ్డుకి పాసింజర్ రైల్లో టికెట్ ఛార్జీ 30 రూపాయలు, ఇప్పుడు ఎక్స్ప్రెస్గా మార్పు చేసిన తర్వాత వాటితో ఛార్జీ 60 రూపాయలే. అనంతపురం నుంచి ధర్మవరానికి ప్యాసింజర్లు 10 రూపాయలు ఉంటే ఛార్జీ ఎక్స్ప్రెస్గా మార్చడంతో 30 రూపాయలు. అనంతపురం నుంచి తిరుపతికి ప్యాసింజర్లు టికెట్ 60 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ కావడంతో 10 రూపాయలు అయింది, 110 రూపాయలు అయింది. ఇక్కడ ఛార్జీలు పెంచితే నేను తప్పు పట్టను. ఎందుకంటే ఇవాళ బస్సులో చూసుకుంటే అదే సందర్భంలో 1000 రూపాయలు, 100, 1000 రూపాయలు అయిపోతున్నాయి. దాంతో తగ్గింది. కానీ పాసింజర్లు ఎక్స్ప్రెస్లను చేస్తున్నారు, అందుబాటులోకి మాత్రం సర్వీసెస్ తగ్గిస్తున్నారు, సేవలు తగ్గిస్తున్నారు. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత రైల్వే శాఖ మీద ఉంది.